முடிந்தையை மறியுதானிந்தை நப்போ வீதி பைனந்தை தோயத மண்டலாக்ரமுன கல்லந்தை பிரபாராசி பைனந்தை மகழ்வாட்டி பைனந்தை சத்யபதோன்ன துண்டகுசு பிரம்மாண்டாந்த சம்வர்த்தியை நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜெயமுதீரயேத் வாகர்த்தாவிவ சம்பிருக்தவ் வாகர்த்த பிரதிபத்தை ஜகத பிதரவ் வந்தே பார்வதி பரமேஸ்வரவ் ஹரிஹி ஓம். சனாதன தர்மன்லோ குரு யொக்க பாத்திர அத்விதீயமைனது. మన కళ్ళతో చూడ్డానికి వీలు కానటువంటి పరమేశ్వర స్వరూపం కరచరణాదులతో ఈ భూమి మీద కదలాడితే అదే గురుస్వరూపంగా భావన చేసి గౌరవిస్తారు. అందుకే సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అయినటువంటి బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, శంకరుని యొక్క సమన్వయ స్వరూపంగా, సమిష్టి స్వరూపంగా గురువు కీర్తింపబడ్డాడు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవై నమః అంటారు. అటువంటి గురువు యొక్క పాదములను ఆశ్రయించి ఈప్సితములను నెరవేర్చుకోనటువంటి వాళ్ళు లోకంలో లేరు. సామాన్యమైనటువంటి కోరికల దగ్గర నుంచి జనన మరణ చక్రము నుండి విడుదలనియ్యగలిగినటువంటి మోక్షస్వరూపం వరకు కూడా అందించగలిగినటువంటి ప్రజ్ఞాశాలి గురువు ఒక్కడే. అటువంటి గురువులకు నెలవైనటువంటి ప్రాంతం ఈ కామకోటి ప్రాంతం. ఆ గురు వైభవాన్ని కీర్తించినటువంటి ఘట్టం మహాభాగవతంలో అష్టమస్కంధంలో వామనమూర్తి యొక్క చరిత్ర. బలిచక్రవర్తి రాక్షసరాజు. అంతకుముందు అనేక పర్యాయములు రాక్షసులు దేవతల మీద యుద్ధం చేసినప్పటికీ ఆ యుద్ధంలో దేవతల చేతిలో ఓడిపోయారు. శుక్రాచార్యుల వారు బలిచక్రవర్తి చేత విశ్వజిత్ అనబడేటటువంటి యాగాన్ని చేయించాడు. ఆ యాగమనబడేటటువంటి కర్మ చేత ప్రీతి పొందిన భగవంతుని యొక్క అనుగ్రహ విశేషం చేత అది ఎవరు చేశారు అన్నది కాదు. రాక్షసులు చేసినా, ఏ కోరికతో చేసినా, చేయవలసిన కర్మ శాస్త్రవిహితంగా చేసినప్పుడు ఆ కర్మచేత ప్రీతి పొందినటువంటి భగవంతుడు దానికి ఇవ్వవలసినటువంటి ఫలాన్ని ఇచ్చేస్తాడు. అందుకే శుక్రాచార్యుల వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ యజ్ఞము చేత ప్రీతి పొందినటువంటి భగవంతుడు ఆ కోరిక తీరడానికి కావలసిన సమస్త సంభారములను యజ్ఞకుండములోంచే పంపించాడు. పరమాద్భుతమైనటువంటి బంగారు రథం మీద బంగారు వస్త్రం కప్పి దానికి సూర్యభగవాను యొక్క గుర్రములు ఎటువంటి ఉంటాయో అటువంటి గుర్రములు పూన్చబడి సింహము కేతనముగా కలిగినటువంటి ధ్వజంతో ఆ రథం పైకొచ్చింది. దానితో పాటుగా రెండు అమ్ముల పొదలు, ఒక ధనస్సు, అద్భుతమైనటువంటి కవచము కూడా ఆ అగ్నికుండంలోంచి ఆవిర్భవించాయి. దీనికి తోడు శుక్రాచార్యుల వారు విజయానికి సంకేతమైనటువంటి ఒక తెల్లటి శంఖాన్ని బలిచక్రవర్తికి ఇచ్చాడు. తాతగారు ప్రహ్లాదుడు, పరమభాగవతోత్తముడు. ఆ ప్రహ్లాదుడు వాడిపోని తామరపూల మాలనిచ్చాడు. ఈ తామరపూల మాలను ధరించినటువంటి బలిచక్రవర్తి తన గురువైనటువంటి శుక్రాచార్యుల వారు ఇచ్చినటువంటి శంఖాన్ని పూరిస్తూ దేవతల చేత అనుగ్రహింపబడినటువంటి అపూర్వమైన రథమిక్కి దేవతల మీదకి యుద్ధానికి బయలుదేరాడు. ఆ బలిచక్రవర్తి యొక్క ధాటిని తట్టుకోలేక, ఆయనతో యుద్ధం చెయ్యలేక దేవతలు కూడా
తమ రాజధాని అయినటువంటి అమరావతి పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. సిద్ధపడి ఇటువంటి విపత్కర పరిస్థితులలో ఏది చెయ్యాలి అన్న విషయాన్ని గురువుని సంప్రదించి నిర్ణయం చేసుకోవడం ఉత్తమ సంప్రదాయం కనుక దేవతలు తమ గురువైనటువంటి బృహస్పతిని ఆశ్రయించారు. అయ్యా, బలిచక్రవర్తి యొక్క ఉద్ధతిని తట్టుకోలేకపోతున్నాం, శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహ విశేషం చేత చేసినటువంటి విశ్వజిత్ యాగమనబడేటటువంటి యాగంలో అగ్నికుండం నుంచి ఆవిర్భవించినటువంటి దివ్య యుద్ధ పరికరములను ఆధారం చేసుకుని బలిచక్రవర్తి ఇవాళ అమరావతి మీదకి దండయాత్రకు వచ్చాడు. ఆయనని తట్టుకోవడం కష్టం. ఈ పరిస్థితులలో మేమేది చెయ్యాలి చెప్పమని అడిగారు. బృహస్పతి కాసేపు ఆలోచించి అన్నాడు, విప్రబలమున వాడికి వృద్ధి వచ్చే వారి లెక్క చేయక ఇక మీద వాడి చెడును అన్నాడు. బలిచక్రవర్తికి ఇంత శక్తి రావడానికి కారణమేమి అంటే, అదిగో శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం చేత, విప్రుల యొక్క అనుగ్రహం చేత వచ్చింది. ఇంత అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు తనదైన రాక్షస స్వభావం ఒకటి శరీరమునందు ఉంటుంది. ఏ ఉపాధికి ఉండవలసిన లక్షణం ఆ ఉపాధికి ఉంటుంది. రాక్షసుడు కనుక ఆయన తనదైనటువంటి స్వభావంతో గురువుని ధిక్కరిస్తాడు. ఒకప్పుడు ఏనాడు గురువుని ధిక్కరిస్తాడో, ఏనాడు గురువు యొక్క మాట వినడానికి అంగీకరించాడో, ఆనాడు ఆయన తాను పొందినటువంటి వైభవాన్నంతటినీ కూడా పోగొట్టుకుంటాడు. అలా ఆయన పోగొట్టుకునేంత వరకు మీరు మీ అంతగా ఎదురు చూడాలి, సహనం పట్టాలి. ఓర్పు తప్ప దీనికి వేరొక పరిష్కారం లేదు. కాబట్టి అటువంటి ఓర్పు మీరు పట్టవలసింది అని చెప్పి కోరిన తరువాత, అలాగే ఓర్పు పట్టడానికి దేవతలందరూ కూడా అంగీకరించి తమ రాజధాని అయినటువంటి అమరావతిని, సింహాసనాల్ని విడిచిపెట్టి అడవులు పట్టి వెళ్ళిపోయారు. దేవతలందరూ అన్ని కష్టాలు పడుతున్నారు. ఎందుకు పురాణాలు వింటాము అంటే, దేవతలంతటి వారికి కూడా అంతంత కష్టాలు వచ్చాయి. అటువంటి సమయంలో ఓర్పు పట్టడం వినా వేరొక మార్గం ఉండదని, ఓర్పు పట్టడం ఒక్కటే పరిష్కారమని దేవగురువైనటువంటి బృహస్పతి అంతటి వాడు చెప్తే దేవతలు ఆ మాటని ఔదలదాల్చారు. అయినప్పుడు మనకి కూడా జీవితంలో కష్టాలు అప్పుడప్పుడు వస్తాయి. అంత మాత్రం చేత విచలితుడైపోయి నేల పడిపోకూడదు. ఓర్పు పట్టి మనిషి ఎలా ఊంచుకోవాలో మనకి తెలుస్తుంది. దేవతలన్నీ కష్టాలు పడుతుంటే దేవతల తల్లి అయినటువంటి అదితి సహజంగా చాలా బాధకి గురైంది. ఆమె కశ్యప ప్రజాపతి యొక్క భార్య. దితి అదితి ఇద్దరూ కశ్యప ప్రజాపతి యొక్క భార్యలే. ఆ కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి దితి ఎందు దైత్యులు రాక్షసులు జన్మించారు. అదే కశ్యప ప్రజాపతి భార్య అయినటువంటి అదితి ఎందు దేవతలు జన్మించారు. యథార్థమునకు ఇద్దరు సోదరులే, కానీ వారి ఎందు రాక్షస స్వభావం. వాళ్ళు లోకకంటకులయ్యారు. దేవతలు లోకానుగ్రహం చేసేటటువంటి వారిగా ఉన్నారు. స్వభావరీత్యా ఇద్దరి మధ్య శత్రుత్వం. కాబట్టి ఆ అదితి తన భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతి తపస్సుని విరమించి ఇంటికి వచ్చే వరకు ఆ కష్టములు తెలిసిన్నప్పటికీ కూడా ఓర్చుకుని తట్టుకుని నిలబడింది. ఒకనాడు తపస్సు చాలించి కశ్యప ప్రజాపతి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తరువాత ఆయనని సేవించి కన్నుల నీళ్లు పెట్టుకుంది. ఎందుకు కన్నుల నీరు పెట్టుకున్నావు, ఎందుకు బాధపడుతున్నావు అని అడిగి, ఏదో ఇంట్లో సమస్యలా, నీకేమైనా ఇబ్బందా అనలేదు కశ్యప ప్రజాపతి. ఆయన అన్నాడు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఊళ్ళో ఉన్న దేవాలయాల్లో సమయానికి జరగవలసినటువంటి రీతిలో ఆరాధనలు జరగట్లేదా, ఇంటికొచ్చినటువంటి అతిథులకు జరపవలసిన సత్కారంలో ఎక్కడైనా ఏదైనా లోపం కలిగిందా, లేకపోతే నీ కొడుకులు నీ మాట వినడం మానేసి నీకు వ్యతిరేకంగా ఏమైనా ప్రవర్తిస్తున్నారా, మనం పాటించవలసినటువంటి ధర్మంలో ఎక్కడైనా వైక్లభ్యం కలిగిందా, దేనికి నువ్వు బాధపడుతున్నావు అని అడిగాడు. అంటే ఒక గృహస్థు బాధపడవలసి వస్తే, ఒక ఇల్లాలు బాధపడవలసి వస్తే అసలు నిజానికి ఏ కారణాల చేత బాధపడాలో ఆ ప్రశ్నలు వేశాడు కశ్యప ప్రజాపతి. ఆవిడంది, ఎండకన్నిరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు, త్రిభువన సామ్రాజ్య విభవము కోల్పోయి దేవేంద్రుడవుల తిరిగినీయుడు, అమరుల కాధారమౌ అమరావతి అసురుల కాటపట్టయ్యనీయుడు,
కలిమి గరాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినీడు బలి జగములనెల్ల బలియుచునున్నాడు వాని గిలువరాదు వాసవునకు యాగభాగమెల్ల అతడాహరించును కడగి దేవతలకొక్క కడియనీడు. ఆవిడ బాధ ఆవిడ చెప్పింది భర్తతోటి. చిత్రం ఏమిటంటే ఆవిడ కొడుకు ఇంద్రుడు గురించి మాట్లాడలేదు, మనవల గురించి మాట్లాడలేదు, మొదట ఎవరి గురించి మాట్లాడింది అంటే కోడలు గురించి మాట్లాడింది. ఉత్తమ సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు కొడుకు బాధపడినా తట్టుకుంటారేమో కానీ కోడలు బాధకి ఎక్కువ బాధపడతారు. అందుకే ముందు అదితి కోడలు గురించి ప్రస్తావన చేసింది. ఎండకందిరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నీడు. అసలు ఎండకందిరగనటువంటి ఇంద్రుని ఇల్లాలైనటువంటి శచీదేవంతటిది ఇవాళ ఆ అరణ్యంలో వారిని వీరిని సేవించి తన బిడ్డల్ని పోషించుకుంటోంది. త్రిభువన సామ్రాజ్య విభవము కోల్పోయి దేవేంద్రుడడవుల తిరిగినీయుడు. మూడు లోకములను పరిపాలించగలిగినటువంటి సమర్థత కలిగిన ఇంద్రుడు దేవతల రాజ్యమైనటువంటి అమరావతిని విడిచిపెట్టి ఎక్కడో అరణ్యాలకు వెళ్ళి తలదాచుకున్నాడు. కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిరినీయుడు. అసలు పుట్టుకతోనే గొప్ప ఐశ్వర్యాన్ని అనుభవించడానికి అలవాటు పడిపోయినటువంటి ఆ ఇంద్రుని యొక్క కుమారులైనటువంటి జయంతుడు మొదలైనటువంటి వారు ఇవాళ అరణ్యాలలోకి వెళ్ళి అక్కడ అరణ్యాలలో పుట్టి పెరిగేటటువంటి పిల్లలతో కలిసి ఆటలాడుకుంటున్నారు. అమరుల కాధారమౌ అమరావతి అసురుల కాటపట్టయ్యనీయుడు. అమరులకు ఆధారమై వారి నివాస స్థానమైనటువంటి అమరావతిని ఇవాళ రాక్షసుల చేత భోగింపబడుతోంది. రాక్షసులు దాన్ని ఆక్రమించారు. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే బలి జగముల నెల్ల బలిగిచునున్నాడు వాని గిలువరాదు వాసవునకు. బలి యొక్క బలం అంతకంతకీ పెరిగిపోతోంది. ఇంద్రుడు ఆయన్ని గెలవలేకపోతున్నాడు. యాగభాగమెల్ల అతడాహరించును కడగి దేవతలకొక్క కడియనీయుడు. ఆఖరికి యజ్ఞాల్లో ఇచ్చేటటువంటి హవిస్సునంతటినీ కూడా ఇవాళ బలిచక్రవర్తి తింటున్నాడు. తన స్నేహితులకి పంచిపెడుతున్నాడు, తన పరివారానికి పంచిపెడుతున్నాడు. ఇంద్రుడికి అసలు చేసేటటువంటి యజ్ఞాలలో హవిష్యము కూడా దక్కట్లేదు. ఇంత బాధలలో ఉన్నారు. నిజానికి భాగవతంలో రామాయణంలో భారతంలో ఇటువంటి పద్యాలు చదువుతున్నప్పుడు మనకెప్పుడైనా ఏదైనా కష్టం వస్తే మనం పడిన కష్టం ఏపాటిరా వాళ్ళు పడిన కష్టం ముందు అనిపిస్తుంది. కాబట్టి బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవునకు. యాగభాగమెల్ల అతడాహరించును కడగి దేవతలకొక్క కడియనీయుడు. ఇన్ని కష్టాలు పడుతున్నారయ్యా, నా కోడలు ఇంత బాధపడుతోంది, కొడుకింత బాధపడుతున్నారు, మనవలు ఇంత బాధపడుతున్నారు, తినడానికి తిండి లేకుండా నా కొడుకున్నాడు. నిజానికి దితిపుత్రులు నా పుత్రులు, అన్నదమ్ములు. ఆమె ఏం చెప్పాలి? తప్పురా, నీకు అన్నగారు ఇంద్రుడి పట్ల నువ్వు అలా ప్రవర్తించకూడదని చెప్పాలి. కానీ దితి ఎప్పుడూ భేదభావాన్ని సృష్టిస్తుంది తప్ప అన్నదమ్ముల మధ్య సఖ్యత కొరకు ఆమె ప్రయత్నించట్లేదు. కాబట్టి దీనికి పరిష్కారం మళ్ళీ నా కుమారుడైనటువంటి ఇంద్రుడు సుఖపడేటటువంటి మార్గం చెప్పమని అడిగింది. కశ్యప ప్రజాపతి ఒక నవ్వు నవ్వాడు. ఎందుకు నవ్వు అంటే ఒక్కొక్కరి దృష్టికోణం ఒక్కొక్కలా ఉంటుంది. ఓ తాతగారు ఉన్నాడనుకోండి, మనవడు పుట్టాడని పొంగిపోతాడు. పొంగిపోవలసిందే, తప్పదు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు సంతోషించవలసిందే. ఇంకొక తాతగారు అంటాడు, ఒక జీవుడు తన కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మా ఇంట వచ్చాడు, అంతవరకే. అంతేకాని మరీ తాదాత్మ్యత చెందిపోయి నా కర్తవ్యాలన్నీ విస్మరించేసి అంట కాగడం నా వల్ల కాదంటాడు. ఎవరికుండే వైరాగ్యం వారిది, ఎవరికుండే జ్ఞానం వారిది, ఎవరికుండే భక్తి వారిది. కాబట్టి కశ్యప ప్రజాపతి అన్నాడు, ఎవరు భార్య, ఎవరు కొడుకు, ఎవరు మనవలు, ఎవరు కోడలు, ఏమిటి అల్లరి, ఎందుకు ఈ పిచ్చి, ఎందుకు ఈ తాపత్రయాలు, ఎందుకు ఈ అశాంతి, ఎందుకు ఈ కన్నీళ్ళు. అయినా నేను ఒకటి చెప్పనా అదితి, ఏ కష్టమే కానీ ఏ ఇబ్బందే కానీ ఈ లోకంలో తీర్చగలిగిన వాడు భగవంతుడొక్కటే. భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీడు సర్వాత్మకున్ శ్రీహరి సేవచేయుమతడు సంతుష్టుడై నీకకు ఇప్సితార్థములనెల్లన్ ఇచ్చు భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి
నిజానికి అట్ట మీద వ్రాసుకుని ఇంట్లో తగిలించుకోవలసినటువంటి గొప్ప ఆర్షవాక్కు పలికాడు. ఆయన అన్నాడు, లోకంలో ఏ కష్టము కానీ ఏ కోరిక కానీ తీర్చగలిగినటువంటి వాడు భగవంతుడొక్కడే. మనం చేసినటువంటి పాపమునకు ఫలితముగా దుఃఖం వస్తుంది. ఆ పాపమునకు ఫలితముగా వచ్చినటువంటి దుఃఖమును తొలగించాలంటే పాపమును తొలగించాలి. పాపమును తొలగించడం కానీ పాపములకు ఇవ్వవలసినటువంటి ఫలితాన్ని తగ్గించడం కానీ మన చేతిలో లేదు. పాపము పుణ్యము మనం చేసినవి తెలుసున్నవాడు పరమేశ్వరుడొక్కడే. వ్యాస భగవానుడంతటి వాడు దేవీ భాగవతంలో ఒక మాట అంటాడు, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అంటాడు. నరుడు పరతంత్రుడు, చేసిన పాపపుణ్యములు నాకు తెలియవు, నేను గత జన్మలలో చేసిన పాపపుణ్యములు ఏవో తెలుసున్నది భగవంతుడికి ఒక్కడికే. నా పాపమునకు ఫలితంగా దుఃఖాన్ని ఇవ్వాలన్నా, నేను చేసినటువంటి పుణ్యానికి ఫలితంగా సుఖాన్ని ఇవ్వాలన్నా అది ఒక్క పరమేశ్వరుడికే తెలుసు. నా పాపమునకు ఫలితమైనటువంటి దుఃఖాన్ని తగ్గించడం కూడా ఆ భగవంతుడి చేతిలోనే ఉంది. అందుకే వేదాంతం మాట్లాడడం వేరు, వేదాంతం చదువుకోవడం వేరు, వేదాంతం అనుష్ఠాన పర్యంతంలోకి రావడం వేరు. కశ్యప ప్రజాపతి అంత తపశ్శక్తి కలిగిన వాడైనా ఓ అద్భుతమైన మాట అన్నాడు. చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి గారి దగ్గరికి ఎవరైనా ఏ కష్టం చెప్పినా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయండి అంటుండేవారట. అదే మాట కశ్యప ప్రజాపతి అన్నాడు, భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీణు సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టిని పొంది నీకగు ఇష్టార్థములల్లనిచ్చు. నాకు చెప్తే ఫలితమే ఉందమ్మా, భగవంతుడికి చెప్పు నీ కష్టాన్ని. ఆయన సేవ చేయి, భగవత్సేవల పొందరాది బహు సౌభాగ్యంబులన్ ప్రేయసి. ఈశ్వరుడి సేవ చేయి, ఈశ్వరుడు సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే, ఆయన నీకు అనుకూలుడు కావాలనుకుంటే, ఆయన నీ కోరిక తీర్చాలనుకుంటే అడ్డొచ్చేవారెవరున్నారు? ఆయన స్వతంత్రుడు, ఆయన ఏవైనా ఇవ్వగలడు. ఆయన పాదములు పట్టుకో, ఆయన సేవ చేయి. భగవద్భక్తి యొక్క అవసరమేమో, భగవంతుడు ఏదైనా ఎలా కటాక్షించగలడో, ఎందుకు నిరంతర భగవద్భక్తి అవసరమో కశ్యప ప్రజాపతి ఉపదేశం చేశాడు. సరే, నాకు సంబంధించినంత వరకు భర్త కదా ప్రత్యక్షమైన దైవం అంటుంది అదితి. ఏదో రామాయణంలో సీతమ్మ అంటుందే, దీనోవా రాజ్యహీనోవా యోమీ భర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది. దీనుడైనా రాజ్యహీనుడైనా భర్త ప్రత్యక్ష దైవం. అందుకని మీరు నా ప్రత్యక్ష దైవం కనుక మీ నోటి నుంచి రావాలి. నేను ఏ విధానమును అనుసరించి పూజ చేస్తే నా ఈప్సితము నెరవేరుతుందో నాకు ఉపదేశం చెయ్యండి అంది. ఒక్కొక్క కామ్యమునకు ఒక్కొక్క దేవతని ఆశ్రయిస్తారు, ఒక్కొక్క కోరికకు ఒక్కొక్క కల్పంతో పూజ చేస్తారు. నేను ఏ కల్పం పాటించాలని అడిగింది. అంటే ఆయన అన్నాడు, పయోభక్షణము అని ఒక వ్రతం ఉన్నది. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో ఆ వ్రతం చెయ్యాలి. ఆ వ్రతానికి సంబంధించినటువంటి విధి విధానం అంతటినీ కూడా నీకు చెప్తాను. అందులో నిషిద్ధ కర్మల జోలికి వెళ్లకుండా విహిత కర్మాచరణము ఏది చెయ్యాలో అది సమయాన్ని పాటిస్తూ చక్కగా ఆచరించు. కర్మ కాదు ఫలితాన్ని ఇచ్చేది, నువ్వు కర్మ చేస్తున్నప్పుడు ఎంత భక్తితో చేశావన్నదాన్ని భగవంతుడు చూస్తాడు. నీవు చేసినటువంటి కర్మ చేత ప్రీతి పొందినటువంటి భగవంతుడు నిన్ను అనుగ్రహించి నీ యొక్క ఈప్సితములను నెరవేరుస్తాడు. కాబట్టి కల్పం ప్రకారం భక్తితో వ్రతాన్ని ఆచరించమన్నాడు. భర్తగారి ఆజ్ఞని ఔదలదాల్చింది. గురువాక్యమును ఔదలదాల్చుట అన్న మాటకు అర్థమది. భర్తయే గురువు, గురువుగారు ఏం చెప్పారో అది పరమ సత్యమనేటటువంటి భావనతో ఎవరు దాన్ని అనుష్ఠిస్తారో వారికి సమస్త సౌఖ్యములు నెరవేరుతాయి. శంకర భగవత్పాదులు శ్రద్ధ అన్న మాట గురించి మాట్లాడుతూ, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కలితాసిద్భి ఇలా వస్తూపలభ్యతే అంటారు. శాస్త్రము చేత ప్రతిపాదింపబడిన విషయము, గురువుగారు చెప్పిన విషయము, పరమసత్యములనేటటువంటి విషయాన్ని మనసులో పూనికతో నమ్మి అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నవాడెవడో వాడు శ్రద్ధావంతుడు. అది పరమసత్యమన్న నమ్మకముతో చేసినటువంటి పని వలన ప్రీతి చెందిన భగవంతుడు సమస్త ఈప్సితములను నెరవేరుస్తాడు. ఆ శ్రద్ధ అవసరం.
తప్ప ఏదో కర్మ చేశామంటే కర్మ చేశాం కాదు. ఎక్కడికి వచ్చినప్పుడు ఏది ఎలా ఉండాలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం శ్రద్ధ. సా శ్రద్ధ కదితాసిద్భిహి యా వస్తువు ఉపలభ్యతే, దాని చేత మనకి కావలసినటువంటి ఫలితములు వనగూడుతాయి. అటువంటి శ్రద్ధతో చెయ్యాలి. ఆ శ్రద్ధని ఆవిష్కరించింది అదితి. పురాణం ఎందుకు చదువుకుంటాము అంటే మనం చేసేటటువంటి నిత్య నైమిత్తిక కర్మల యందు మనకి తెలియకుండా దుర్లేటటువంటి దోషములను తొలగించుకోవడానికి పురాణ వాక్యము ఒక ప్రాతిపదికగా స్వీకరింపబడుతుంది. అందుకే ధర్మ ప్రమాణములలో ఒకటైంది. అంత శ్రద్ధతో ఆమె వ్రతం చేసింది. వ్రతం పూర్తవగానే ఒక సాకార రూపంతో శ్రీ మహావిష్ణువు ఆమెకు ప్రత్యక్షమయ్యారు. ఆమె ప్రత్యక్షం అవగానే మాట్లాడలేదు. అది అనుభూతి అన్న మాటకుండేటటువంటి అర్థం. చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడినదితి లక్ష్మీనాథం. ఏమి అనుభవించారో పోతనగారు మహానుభావుడు, ఆయన అదితిలోకి పరకాయ ప్రవేశం చేశారు. నిజంగా కన్నుల ముందు భగవంతుని యొక్క మూర్తి సాక్షాత్కరించిందనుకోండి, వెంటనే లేచి మాట్లాడడం ఎవరికి సాధ్యమవుతుంది? అటువంటి సమయంలో జరిగేటటువంటి పని ఏమిటంటే, ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని వేరొక ఇంద్రియం చేస్తుంది. జుర్రుకు తాగడం అన్న పని ఎవరు చేస్తారు? నోరు చేస్తుంది. మీకు పాయసం ఇచ్చాననుకోండి, మీకు బాగా నచ్చిందనుకోండి, జుర్రుకుని చప్పుడవుతోందని కూడా సిగ్గుపడకుండా ఆ పాయసాన్ని తాగేస్తాం. ఇంకా అవసరమైతే చెయ్యి పెట్టి కొద్దిగా ఇలా తీసి నాకేస్తాం. ఎందుకని అంటే అది బాగా నచ్చింది కాబట్టి. జుర్రుకోవడం అన్నది నోటితో చేసే పని, త్రాగడం అన్నది నోటితో చేసే పని. కానీ అదితి ఏం చేసిందంటే కన్నులతో జుర్రుకు తాగేసింది. అంటే ఆ రూపమంత గొప్పగా ఉంటుంది. ససంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహిక్షణం సహారవక్షస్థల శోభి కౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఆ రూపాన్ని కన్నులతో జుర్రుకుని మాట్లాడదామనుకున్న మాట అంత స్పష్టంగా మాట్లాడలేదుట. ఆ వాక్య నిర్మాణ ప్రజ్ఞ సక్రమంగా భాషించలేదు. అప్పుడు బుద్ధి అంత బాగా పనిచేసే అవకాశం ఎలా ఉంటుంది? పోతనగారు ఒక్క పద్యంలో ఆవిడ అనుభూతిని అంత గొప్పగా ఆవిష్కరించారు. వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడినదితి లక్ష్మీనాథం. ఆయనకు అర్థమైంది ఏమని పొగిడిందో అంతే. అంటే ఇంకా ఆయన పెద్దగా దాని గురించి మాట్లాడలేదు. ఆవిడ సహజంగా కశ్యప ప్రజాపతి భార్య. భర్తగారు చెప్పారు, అనుష్ఠించింది. భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, పరమ సంతోషపడిపోయింది. సంతోషపడిపోయి పైకి వ్యక్తము కాకుండా అవ్యక్తముగా వ్యక్తముగా కొద్దిగా వినపడుతూ కొద్దిగా వినపడకుండా మాటలు స్పష్టంగా వాక్యములు ప్రజ్ఞతో నిర్మించకుండా గుణుకుతున్నట్టుగా భగవంతుణ్ణి పొగిడింది. ఎంత బాగా పొగిడావన్నది కాదు భగవంతుడికి, ఎంత మనప్రీతితో పొగిడావన్నది ఆయనకు కావాలి. అసలు నీ మనసులో ఆ మకరందం ఉంటే ఆయన ఎప్పుడూ వచ్చే సారగ్రాహి అయి రసగ్రాహి అయి అక్కడే కూర్చుంటాడు. శంకరాచార్యుల వారు శివానంద లహరిలో అంటారు, భృంగీచ్ఛా నటనోత్కట కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవాహ్లాదో నాదయుతో మహాసితవపు పంచేషు నాచాధృత సత్పక్షస్వమనోవనీషు సపున సాక్షాన్ మదీయే మనోరాజీవో రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసీ విభు అంటారు. హృదయ పద్మమునందు భక్తి అన్న మకరందము నిండి ఉందనుకోండి, ఆ తుమ్మెద రూపంలో ఉన్నటువంటి భ్రమరాంబ, ఆ తుమ్మెద యొక్క పతి అయినటువంటి మల్లికార్జునుడు రెండు తుమ్మెదల రూపంలో ఎగురుతూ వచ్చి రసగ్రాహి అయి సారగ్రాహి అయి భక్తిమకరందాన్ని పీలుస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఆ మనఃపుష్పం మీద వాలి నిశ్శబ్దంగా ఉంటారు. అలా తాగుతూ ఉంటారు వాళ్ళు సారగ్రాహులు కాబట్టి. ఎక్కడో ఉండడు భగవంతుడు, ఇక్కడే ఆ మందార మకరంద పానం ఆయన చేస్తూ ఉంటాడు. భక్తుడు భగవంతుని యొక్క పాదార విందముల నుండి శ్రవించేటటువంటి మందార మకరంద పానమును చేస్తూ ఉంటాడు. ఇద్దరు చేసేది నిజానికి ఒకటే. కాబట్టి ఆమె ఆయనను పొగిడింది. ఆయన అన్నాడు, దీని కొరకు తపస్సు చేశావమ్మా అని అడిగాడు. ఆమె తన కష్టాన్ని చెప్పింది, నా కుమారుడు ఇవాళ స్వర్గలోకాన్ని కోల్పోయాడు, అపారమైన కష్టాలు పడుతున్నాడు. సృష్టి యందు ఒక నియమం ఉన్నది కదూ,
ఇంద్రుడు దేవతల రాజ్యాన్ని పరిపాలించాలి, అసురులు అసురుల రాజ్యాన్ని పరిపాలించాలి. అవధి దాటి విశ్వజిత్యాగం చేయిస్తే అనుగ్రహింపబడ్డాను కదా అన్న భావనతో ఇవాళ బలిచక్రవర్తి అమరావతిని కైవసం చేసుకున్నాడు. కాబట్టి నా కొడుక్కి కోడలికి మీరు న్యాయం చేసి మళ్ళీ అనుగ్రహం చెయ్యవలసింది అని అడిగింది. ఆయన ఒక చమత్కారమైన మాట అన్నాడు. ఆయన అన్నాడు, శ్రీ మహావిష్ణువు అమ్మా తప్పకుండా నీ కోరిక నెరవేరుస్తాను అని ఒక్క మాట అనాలి. ఆయన అలా అనలేదు. మండలాగ్రమున కల్లంతై ప్రభారాశి పైనంతై చంద్రుని కంతయై భూని పైనంతై మహర్వాటి పైనంతై సత్యపదోన్నతుండగుచు